హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి చైనా దొంగ దెబ్బ తీయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది విస్తారవాద నీతిని ప్రదర్శించడానికి రెడీగానే ఉంటుంది అది అమెరికా కావచ్చు భారతదేశంలోని అంతర్భాగమైనా కావచ్చు లేదా మిత్రదేశమైనా కావచ్చు ఆఖరికి దాన్ని కూడా చెడగొడుతుంది చైనా దాని జాతి లక్షణం అది సో ఎవడో శత్రువుని చెడగొట్టడం కంటే పక్కనే ఉన్న మిత్రుని చెడగొట్టడం ఈజీ అనుకునే రకం చైనా అవునా కదా కామెంట్ చేయండి ఎందుకంటే రష్యాకి సంబంధించిన ఒక సబ్మెరైన్ డిజైనర్ కంపెనీ మీద దాడి చేసిందండి చైనా నిజానికి రష్యా చైనా నా చంకలోనే ఉంటుంది లేకపోతే నా చెలికత్తె అంటూ చొంగగార్చుకుంటూ వెళ్తుంది ఎప్పుడు చూసినా చైనా మీదకి భారతదేశానికి సపోర్ట్ చేయంటారా బాబు అంటే భారత్ అమెరికాకు సపోర్ట్ చేస్తుంది అందుకే మేము చైనాకి సపోర్ట్ చేస్తామంటూ తొక్కలో ఫార్ములాలన్నీ బయటికి తీస్తారు అసలు సపోర్టు అందుకునే అర్హత చైనాకు ఉందా చెప్పండి లేదు అయినా రష్యా చైనా పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు రష్యాకి బుద్ధి వచ్చింది ఏమిటి అంటే చైనా సైబర్ అటాక్ చేసింది రష్యా మీద సో మాల్వేర్ని పంపించింది రష్యన్ సబ్మర్ అండ్ డిజైనర్ కంపెనీ మీద ఒక మాల్వేర్ పంపించి దానికి సంబంధించిన డేటా అంతా లాగేసింది నిజానికి రష్యా ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉన్న కంట్రీ ఈ టెక్నాలజీ చైనాకి రావాలంటే కోట్ల రూపాయలు పెట్టాలి దాని బదులు ఇలా కొంతమంది హ్యాకర్స్ని పెట్టేసుకొని వాళ్ళతోటి హ్యాకింగ్ చేయించింది మాల్వేర్ని పంపించింది డేటా మొత్తం హ్యాక్ అయింది రష్యన్ డేటా అంతా ఇప్పుడు చైనాకు వచ్చింది ఇది చైనా చేసిన పని నిజానికి ఇది ఫస్ట్ టైమే కాదు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో అటు ఇండియా మీద పాకిస్తాన్ మీద ఇలా రకరకాల ప్రయోగాలు చేసింది చైనా లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్లో కూడా చేసింది ఇలాంటి పనే మరోవైపు రష్యాకి సంబంధించిన అడ్మిరల్ ఒకతను పట్టుబడ్డాడు చైనా కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇలా చైనా ఏ దేశాన్ని వదిలిపెట్టదండి ఆఫ్కోర్స్ రష్యా అనుకుంది ఫస్ట్ అసలు ఇదంతా అమెరికా చేసిందేమని బట్ తర్వాత అర్థమైంది చైనా చేసిందని ఇప్పుడు మరి రష్యాకి బుద్ధి వచ్చిందా రాలేదా లేకపోతే ఇది కేవలం ఒక చిన్న ఇన్సిడెంట్గా తీసుకొని చైనాను క్షమించేసి మళ్ళీ ప్రేమించుకుంటుందా చైనాను ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం బట్ ఏదేమైనా చైనాను నిద్రలో కూడా నమ్మొద్దు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అవునా కాదా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి